హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిరునవ్వుతో మీ దేవి చెన్ను. ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ నవరాత్రుల్లో మనకి అమ్మవారు 9 రోజులు కూడా 9 అలంకరణలతో దర్శనమిస్తారు కదా. అందులో భాగంగానే ఈ రోజు నేను మీతో బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణ, అలానే లలితాదేవి అలంకరణ రోజు జరిగిన పూజా విధానాన్ని షేర్ చేసుకోబోతున్నాను. నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు స్పెషల్ ఏంటంటే అమ్మ వాళ్ళ చిన్ననాటి స్నేహితురాలు జ్యోతిపిన్ని వాళ్ళు పీటల మీద కూర్చుంటున్నారు. జ్యోతిపిన్ని అమ్మ వచ్చేసి స్కూలింగ్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు కూడా కలిసి చదువుకున్నారు. వీళ్ళ చదువు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి ఒక ఇంటి వాళ్ళు అయిన తర్వాత వీళ్ళ చిన్ననాటి స్నేహం కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్షిప్గా మారింది. ఈ ఫ్రెండ్స్ ఇద్దరికి ఏదైనా సర్ప్రైజ్ ఇస్తే బాగుండేమో అనిపించింది. జ్యోతిపిండి వాళ్ళు వచ్చేసి బాలా త్రిపుర సుందరి దేవి రోజు పూజ చేయించుకుంటే, అమ్మ వాళ్ళు వచ్చేసరికి లలితాదేవి రోజు పూజ చేయించుకున్నారు. కానీ ఇద్దరూ కలిసి పూజ చేయించుకున్నట్లుగా ఒకే వీడియోలో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దామని ప్లాన్ చేశాను. సో మరి నేనైతే అలానే ఎడిటింగ్ చేశాను, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే చేశాను అనుకుంటున్నాను. సో ఎలా వచ్చింది వీడియో ఏంటో మీరు కూడా ఒక లుక్ వేసేసేయండి. గుడిలో పూజ చేయించుకునే దంపతులు ఎవరైనా సరే ముందుగా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాతనే గుడిలోకి వెళ్ళాలి. చూశారు కదా, పిన్ని వాళ్ళు అలానే ప్రదక్షిణాలు చేస్తున్నారు, ఇటు అమ్మవాళ్ళు కూడా ప్రదక్షిణాలు స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం చూస్తుంది ఎడమ చేతి పక్కన ఉన్నదేమో బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ, అలానే కుడి చేతి పక్కన ఉన్నదేమో లలితాదేవి అలంకరణతో అమ్మవారు మనకి దర్శనమిచ్చారు. అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అయిపోయిన తర్వాత గుడిలోకి వచ్చి ఇలా ముందు గంట కొట్టిన తర్వాతే మనం పూజా విధానం అనేది స్టార్ట్ చేస్తాము. అలా గంట కొట్టి గుడిలోకి వచ్చిన తర్వాత ముందుగా అమ్మవారి ఎదురు ఇలా దీపారాధనతో మనం పూజా విధానాన్ని స్టార్ట్ చేసేసేయాలి. ఇక్కడ జ్యోతిపిన్ని వచ్చేసి అమ్మవారి ఎదురు దీపారాధన చేస్తున్నారు. అమ్మ వచ్చేసి తులసికోట దగ్గర, అలానే నాగవయ స్వామి దగ్గర దీపారాధన వెలిగిస్తున్నారు. ఇలా వచ్చిన భక్తులు దీపారాధన చేసే టైంలో పూజారి వచ్చేసి మన చేతికి కంకణం కట్టుకొని మనం కుంకుమ పూజ అంతా చేస్తాం కదా, అందుకని పూజారి గారు ఇట్లా కంకణం అనేది తయారు చేస్తూ ఉన్నారు. సో చూస్తున్నారు కదా స్టెప్ బై స్టెప్ పూజా విధానం అనేది ఎలా జరుగుతుంది అనేది. మనం ఏ అమ్మవారికి పూజ చేయాలన్నా సరే ముందుగా గణపతిని కానీ గౌరీ అమ్మవారిని కానీ పసుపుతో చేసుకున్న తర్వాతే పూజ స్టార్ట్ చేస్తాం కదా, అందుకని చెప్పేసేసి ఇక్కడ మనకి పూజారి గారు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి బియ్యం తీసుకునే విస్తరాకులోనే 5 తాంబూలాల్ని పెడుతూ ఉన్నారు. ఈ 5 తాంబూలాల్ని పెట్టిన తరువాత మధ్యలో ఉన్న తమలపాకులో మనం పసుపు ముద్దతో తయారు చేసుకున్న గౌరీ అమ్మవారిని పెట్టి పూజిస్తాము. ఇక్కడ జ్యోతిపిన్ని వచ్చేసి పసుపుతో చాలా చక్కగా గౌరీ అమ్మవారిని తయారు చేసేసారు. నేను చెప్పాను కదా మధ్యలో ఉన్నటువంటి తమలపాకులో గౌరీమాతను పెట్టుకుంటామని చెప్పి, అలానే పెట్టుకొని చుట్టూ కూడా 5 కుంకుమ బొట్లు పెట్టుకొని మన పూజా విధానాన్ని స్టార్ట్ చేసేస్తాము. ఇలా పూజా విధానం అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. ఓం మాధవాయ నమః. మాధవ ఓం నాచన్యాం హస్త ప్రక్షాళయామే. ఓం యశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ నమః. ఓం నాచన్యాం యశవాయ స్వాహ. నాచన్యాం మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణాయ నమః. మధుసూదనాయ నమః. ఋషివాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషివేదాయ నమః. వస్త్రహరాయ నమః. కొద్దిగా
हर नम पार्वती।
बाला त्रिपुर सुंदर देवता जन आनंद करतो मेरा ओह माय गॉड చూశారు కదా ఈ చిన్ననాటి స్నేహితురాళ్ళు ఇద్దరు కలిసి చేసిన పూజ. ప్రదక్షిణాలు చేసి గుడి గంటతో స్టార్ట్ అయిన మన పూజ లాస్ట్ లో హారతి ఇచ్చి మళ్ళీ అదే గుడి గంటతో చక్కగా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆ అమ్మవారి పూజ అనేది మనకి చక్కగా ముగిసింది. అలా పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు పెడతారు కదా, ఆ తీర్థ ప్రసాదాల కోసం అని చెప్పేసి కొబ్బరి ముక్కలు కట్ చేస్తూ ఉన్నారు బయట పెద్దనాన్న వాళ్ళందరూ కూడా కూర్చొని. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా గుడిలో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. సో మాకైతే మాత్రం ఈ నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ పిల్లలందరూ కూడా ప్రసాదాలు తీసుకొని ఇంకా ఇలా లైన్లో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికి కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికి కనుక బాగా నచ్చితే లైక్ చేయండి, అలానే మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలవాలి అంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ బాలా త్రిపుర సుందరీదేవి ఆశీస్సులు, లలితాదేవి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉండాలని, అందరం సంతోషంగా ఉండాలని భావిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను. స్టే విత్ అస్. బై బై.